Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. హైకోర్టులో వర్ల రామయ్యకు చుక్కెదురు. పరిషత్ ఎన్నికలపై కీలక పరిణామం. రాష్ట్రంలో ఏప్రిల్లో నిర్వహించిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ విషయంలో జగన్ సర్కార్కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ ఎన్నికలను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే జారీ చేసింది. అయినప్పటికీ ఎన్నికల ఫలితాలను వెల్లడించడానికి వీలు ఇవ్వలేదు. దీనిపై ఈ నెల 27వ తేదీన సమగ్ర విచారణ నిర్వహిస్తామని తెలిపింది. ఈ కేసుపై సమగ్ర విచారణ ముగిసేంత వరకు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు అమలు కాబోవని జగన్ సర్కార్కు హామీ ఇచ్చింది. తన తదుపరి విచారణను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ 27వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో జడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలను వెల్లడించకూడదంటూ అప్పట్లో ఏపీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ తర్వాత మొత్తంగా ఈ ఎన్నికలనే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్పై సింగిల్ బెంచ్ సానుకూలంగా స్పందించింది. జడ్పీటీసీ ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియను రద్దు చేసింది. సింగిల్ బెంచ్ జారీ చేసిన ఈ ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. ఈ అప్పీల్ను విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ పలు దఫలుగా విచారణను కొనసాగించింది. ఎన్నికల కమిషన్ కార్యాలయం వాదనలతో ఏకీభవించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమలు చేయడంపై స్టే మంజూరు చేసింది. ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ అంశంపై ఈ నెల 27వ తేదీన సమగ్రంగా విచారణ జరిపిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఆ ఎన్నికలను నిర్వహించారనేది వర్ల రామయ్య వాదన.